16,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసుకున్నాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఒకే ఒక రూపాయితోనైనా ఎంఓయూ చేసుకునే చరిత్ర ఉందా? ఒక అగ్గిపెట్ట ఫ్యాక్టరీనైనా ఈ రాష్ట్రంలో పెట్టగలిగావా? ఆ రోజు ఒక కియాని తీసుకొచ్చారు, ఒక హీరో హోండాని తీసుకొచ్చారు, ఒక పెప్సీని తీసుకొచ్చారు, ఒక సెల్కాన్ని తీసుకొచ్చారు, ఒక కార్బాన్ని తీసుకొచ్చారు. ఇలా లక్షలాది మంది ఉద్యోగులకి, ఐటీ ఉద్యోగులు అయితే ఏమి, పారిశ్రామిక ఉద్యోగులు అయితే ఏమి కల్పించిన చరిత్ర మా నాయకుడిది, మా చంద్రబాబు నాయుడు గారిది. సాక్షాత్ మీ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రే చెప్పిండు గౌతమ్ రెడ్డి గారే అసెంబ్లీలో, దాదాపుగా 16,00,000 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్నారు, 2,00,000 పైసలకు ఉద్యోగాలు వచ్చింది అని చెప్పి మీ మంత్రి శాసన మండలిలో మీ గౌతమ్ రెడ్డి గారే చెప్పినటువంటి చరిత్ర మాదని చెప్పి కూడా సందర్భంగా నిరుద్యోగ సోదరులకి ఈ లైవ్ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నా. నువ్వు కొత్త పరిశ్రమలు తేకపోగా వచ్చినటువంటి పరిశ్రమల్ని, వచ్చినటువంటి పెట్టుబడుల్ని నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు, నీ రౌడీ మోకలు బెదిరించి తరమగొట్టినటువంటి చరిత్ర నీది కాదా? కియా మోటార్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిభతో ఒప్పించి మెప్పించి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి అనంతపూర్ జిల్లా, కరువు జిల్లాలో పెట్టి దాదాపు 6,000-5,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఆ కియా మోటార్స్ ని, ఆ కియా సంస్థని మీరు బెదిరిస్తారు. మీ బెదిరింపులకు భయపడి లూలు గ్రూప్ వెళ్ళిపోయింది, డాటా గ్రూప్ వెళ్ళిపోయింది, తిరుపతిలో రిలయన్స్కి ఇచ్చిన భూములు గుంజుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా పరిశ్రమలు బెదిరిస్తూ ఉంటే, ఈ విధంగా మీరు హెరాస్ చేస్తూ ఉంటే కొత్తగా ఎవరైనా పెట్టుబడి పెట్టేదానికి రాష్ట్రానికి వస్తారా అని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు కరువు సీమతో అల్లాడుతున్నటువంటి ఈ చిత్తూరు జిల్లాలో అమర్ రాజా గ్రూప్స్ దాదాపుగా ఈ రోజు కూడా చెప్తున్నా 70,000-80,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించి, కరువు సీమకు ఉద్యోగాలు కల్పించి వలసలు నాపినటువంటి చరిత్ర అమర్ రాజా గ్రూప్ సంస్థది. అటువంటి సంస్థను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు గుంజుకొని వాళ్ళ మెంటల్ గా హెరాస్ చేసేటువంటి, రాజకీయంగా వేధింపులు గురి చేసినటువంటి చరిత్ర నీది కాదా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు గల్లా కుటుంబమే లేకుంటే, అమర రాజా సంస్థలే లేకుంటే ఈ చిత్తూరు జిల్లాలో దాదాపు 100,000 మంది యువకులు ప్రత్యక్షంగా పరోక్షంగా పరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉంటారు. డిగ్రీలు చదివి, ఎంఏలు చదివి, పీజీలు చదివి, ఐటీఐలు చదివి, బీటెక్లు చదివి ఉద్యోగాలు లేకుండా అల్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర, నయా పైసా తీసుకోకుండా ఈ రోజు కూడా గల్లా కుటుంబాన్ని, అమర రాజా గ్రూప్స్ ని మీరు ఎవరైనా చూశారా అని చెప్పి నిరుద్యోగులు అడిగితే చేతిలో ఉన్న అన్నం చూపిస్తారు, మేము తినే అన్నం ఈ గల్లా కుటుంబం అంటారు. అంత పెద్ద గౌరవం ఉంది. మరోపక్క గీతం విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుని వాళ్ళని బెదిరిస్తారు, వాళ్ళని హెరాస్ చేస్తానన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది ఇక్కడ లా, రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధ సమస్యలతో ఆడుకోవద్దు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా అమర రాజా గ్రూపులను వేధిస్తారు, గీతం విశ్వవిద్యాలయాన్ని వేధిస్తారు. మరోపక్క ఒక మేధావి అంటాడు, దెర్ ఈస్ ఎ గవర్నమెంట్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఒక పెద్ద ఆయన. ఈ పరిస్థితుల్లో హైకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, పరిశ్రమల వేధింపులు, పేదావుల యొక్క వ్యాఖ్యలు ఇన్ని చూసిన తర్వాత ఎవరైనా వచ్చి నయా పైసా పెట్టుబడి పెట్టగలడా ఈ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వైతే నయా పైసా పెట్టుబడి రానివ్వు, వచ్చినటువంటి పెట్టుబడులు తరమగొడుతున్నావు, మరి రోజు ఈ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించగలవని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రిని గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు చెప్పావు కదా ప్రతి జనవరికి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని. రేపు పొద్దున జనవరి 1 వస్తుంది, ఒక 10 రోజులు పోతే మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయగలగా అని చెప్పి ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఉద్యోగాలు అంటూ వచ్చిందంటే నీ సొంత సామాజిక వర్గం వారికి దాదాపు 800 మందికి ప్రధానమైన పదవులు కట్టబెట్టావు, నీ సొంత సామాజిక వర్గానికి వచ్చింది. సలహాదారుల పేరుతో నయా పైసా కొరగానటువంటి వాళ్ళకి 33 మందికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని కట్టబెట్టి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర నీది. మేధావులు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ లేస్తే నీ సొంత సామాజిక వర్గానికి వేసినటువంటి చరిత్ర నీది. ప్రధానమైన విశ్వవిద్యాలయాలు అన్ని మీకు ఇచ్చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విశ్వవిద్యాలయాలంటే నవీన దేవాలయాలని నమ్మి మేధావుల్ని, చదువుకున్న వాళ్ళని, విజ్ఞానవంతుల్ని, వివేకవంతుల్ని వైస్ ఛాన్సలర్ చేస్తే నీ సొంత కులానికి వైస్ ఛాన్సలర్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించావు. 800 మందికి ప్రధానమైనటువంటి నామినేటెడ్ పోస్టులు, టీటీడీ చైర్మన్ అయితే ఏమి, హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయితే ఏమి, అగ్రికల్చర్ మిషన్ అయితే ఏమి, నీ యొక్క పిఏలు అయితే ఏమి, అదేవిధంగా చీఫ్ విప్ అయితే ఏమి, తుడా చైర్మన్ అయితే ఏమి, చుడా చైర్మన్ అయితే ఏమి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే ఏమి, తీసుకోండి మొత్తం
మొత్తం నామినేటెడ్ పోస్టులు నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు తప్పించి నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాలకి, మేధావులకి, విజ్ఞానవంతులకు, వివేకవంతులకు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా అని చెప్పి సందర్భంగానే సూటిగా ప్రశ్నిస్తున్నా. మరోపక్క కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ అన్నింటిని నిర్వీర్యం చేశావు, నయా పైసాకు పనికి రాకుండా చేశావు. ఒకే ఒక చిన్న కార్యక్రమాన్ని కూడా, ఒకే ఒక చిన్న సైకిల్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర లేదు నీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019 సమయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు మరి అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వేలాది లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినటువంటి చరిత్ర. ట్రాక్టర్లు ఇచ్చారు ఆ రోజు ఎస్సీలకి, జేసీబీలు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు. ఆ ఇన్నోవా కార్ల పైన థ్యాంక్ యూ సీఎం అని మొన్నటి దాకా తిరుగుతూ ఉన్నాయి. ఎకోస్పోర్ట్ కార్లు ఇచ్చారు, స్విఫ్ట్ డిజైర్లు ఇచ్చారు, జేసీబీలు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, ఇటాచీలు ఇచ్చారు, పాల క్యాన్లు ఇచ్చారు బీసీలకి, వాషింగ్ మిషన్లు ఇచ్చారు, మినీ ట్రాక్టర్లు ఇచ్చారు. మా అభివృద్ధి కోసం ఎస్సీలు ఎస్టీలు బీసీల మైనారిటీ కాపు బ్రాహ్మణ యొక్క సంక్షేమం కోసం ఆ రోజు ట్రాక్టర్లు ఇచ్చారు, జేసీబీలు ఇచ్చే, ఇన్నోవా కార్లు ఇస్తే మీరు ఆవులు ఇస్తారా, గేదెలు ఇస్తారా, పంది పిల్లలు ఇస్తారా మేపుకోమని చెప్పి మా ఆర్థిక అభివృద్ధికి జేసీబీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడా, మా ఆర్థిక అభివృద్ధికి ఆవులు ఇచ్చి ఆవులు మేపుకున్నటువంటి నీ చరిత్ర ఎక్కడా అని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా.